హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైట్. శాంతి కోసం గెలాక్సీలన్నీ కలిసి విశ్వశాంతి కోసం గెలాక్సీలన్నీ కలిసి ఒక ఫెడరేషన్ లాగా ఏర్పడ్డాయి, ఒక సమాఖ్య లాగా. అదేవిధంగా ఈరోజు మనం ఈ దేశాలన్నీ కలిసి ఒక సమాఖ్య లాగా ఏర్పడాలని రిక్వెస్ట్ చేద్దాం. అన్ని దేశాలను ఇన్వైట్ చేసుకుందాం. ఐక్యరాజ్య సమితిలో 5 దేశాలే ఉన్నాయి, బట్ మనం ఈరోజు మొత్తం అన్ని దేశాలను, ప్రతి చిన్న దేశాన్ని కూడా ఇన్వైట్ చేస్తాం. మనకి పేర్లు తెలిసినా తెలియకపోయినా అన్ని దేశాలను ఇన్వైట్ చేసి వాళ్ళు శాంతి కోసం, భూమి యొక్క అసెన్షన్ కోసం, మన యొక్క అసెన్షన్ కోసం ఈరోజు మనం మెడిటేషన్ చేస్తున్నాం. ఆర్ యు రెడీ? ఈరోజు కూడా మనకి యూట్యూబ్ రావడం లేదనుకుంటా, అది కొంచెం మనం రికార్డ్స్ యూజ్ చేయడం వలన, మ్యూజిక్ పెట్టడం వలన అది యూట్యూబ్ డిస్టర్బ్ అయింది. ఓన్లీ జూమ్ యాప్ ద్వారా రావాల్సింది అందరూ. ఒకసారి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. శ్వాస తీసుకుని వదిలిపెడుతూ ఉండండి. కొంచెం ఫాస్ట్గా చేయండి. శ్వాసని ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని వదిలిపెట్టండి. అతి సహజమైన శ్వాసలోకి రండి. ఇక్కడ అందరూ మెడిటేషన్ చేస్తున్నారా, నోట్స్లు రాసుకుంటున్నారా? మెడిటేషన్ చేస్తున్నారండి అందరూ, లేకపోతే సబ్జెక్ట్ రాసుకుంటున్నారా? సబ్జెక్ట్ ఏమీ రాసుకోకండి, ఓన్లీ మెడిటేషన్ మాత్రమే చేయండి. పితామహ బ్రహ్మర్షి పత్రిసిని ఆహ్వానించుకుందాం. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం. గురువులను, పరమ గురువులను, విశ్వగురు మండలిని, డివైన్ లైట్ మాస్టర్స్ ని, డివైన్ లైట్ వారియర్స్ ని, మూల చైతన్యాన్ని, మూల కాంతిని, మూల శబ్దాన్ని ఇన్వైట్ చేసుకున్నాం. ఒక 140,000
44,000 కాంతిలోక వాసుల్ని శాంతి సభ్యులను సెవెన్ బి 39 ఆ సారు మెటేషన్ లో కూర్చోవాలండి. మీరు మీరు పుస్తకాలు పక్కన పెట్టి మెటేషన్ లో కూర్చోండి. సదానంద యోగిని, సనారి విశ్వేశ్వర స్వామిని, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. దాన్ని క్రియేట్ చేసిన వారందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం. వారు ఏ విధంగా అయితే క్రియేట్ చేసి దాన్ని డెవలప్ చేస్తున్నారో అదేవిధంగా మనం కూడా డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేద్దాం. మనకి ఆ ఎనర్జీ, బ్యాలెన్సింగ్ ఎనర్జీ కావాలని కోరుకుందాం. ఎనర్జీ బ్యాలెన్సింగ్ లోకాల నుంచి ఎనర్జీని బ్యాలెన్సింగ్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాం. థాట్ లోకాలను, కలల లోకాలను, అవేర్నెస్ లోకాలను ఇన్వైట్ చేసుకుందాం. లవ్ అండ్ లైట్ ఎనర్జీని ఇన్వైట్ చేద్దాం. శ్వాస తీసుకుని బ్రహ్మరంధ్రం గుండా శ్వాస తీసుకోండి. బ్రహ్మరంధ్రం శ్వాసిస్తున్నట్లుగా చూడండి. అపారమైన కాంతి తరంగాలు, లవ్ అండ్ లైట్ ఎనర్జీస్ని మీ దేహమంతా బ్రహ్మరంధ్రం గుండా వస్తున్న ఈ కాంతి మీ శరీరంలోని ప్రతి అణువును నింపేస్తున్నట్లు చూడండి. మీరు స్టార్ట్ అయినప్పుడు కంప్యూటర్ ఆడియో అని వస్తుంది, అది ఓకే చేశారో లేదో చూడండి. లేదా మీకు నెట్ సపోర్ట్ అవ్వకపోయినా కానీ మీకు వాయిస్ వినిపించదు. మిగిలిన వాళ్ళందరికీ ఓకేనా అండి? వాయిస్ వస్తుందా? చాలా మంది వాళ్ళు జాయిన్ విత్ కంప్యూటర్ ఆడియో అనేది నొక్కలేదు. చాలా మంది అలా ఉంది.
వాయిస్ ఓకేనే ఉంది అంటే మనం వాయిస్ అయితే ఓకే ఉంది అంతా బాగానే వినిపిస్తుంది వాళ్ళు జాయిన్ విత్ కంప్యూటర్ ఆడియో నొక్కినప్పుడు వాళ్ళకి వినిపించదు ఆడియో లాస్ట్ లో ఎంతమంది ఈ 7B39 అరుణ అనే మేడం గెలాక్సీ M30S కుమారి నందిని మేడం నవ్య పెర్మిట్ శాంత కుమారి రాగిణి వీళ్ళందరూ కూడా శోభారాణి వీళ్ళందరూ జాయిన్ విత్ కంప్యూటర్ ఆడియో అనేది నొక్కాలండి మీరు అక్కడ ఇంకా సుజాత రత్నం ఇప్పుడు నొక్కడానికి కుదురుతుందా నొక్కొచ్చు వాళ్ళు వాళ్ళకి అక్కడ ఆప్షన్ చూపిస్తుంది జాయిన్ విత్ కంప్యూటర్ ఆడియో అనేది చూపిస్తుంది అది నొక్కకండి అది క్లిక్ చేస్తే వాళ్ళకి ఆడియో వినిపిస్తుంది లేకపోతే ఆడియో వినిపించదు వాళ్ళకి మేడం నాకు ఇక్కడ మీరు చూపిస్తుంది మీరు ఆడియో ఆన్ అయ్యలేదు ఇక్కడ మీరు మీ ఫోన్ లో ఆప్షన్ ఉంటుంది మీరు జూమ్ జాయిన్ అవ్వగానే జాయిన్ విత్ కంప్యూటర్ ఆడియో అని పడుతుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆడియో వస్తుంది లేకపోతే మీకు ఆడియో రాదు మేడం అందరు ఇది చూసుకోండి ఒకసారి జాయిన్ విత్ ఆడియో కంప్యూటర్ ఆడియో అనేది నొక్కాలి లేకపోతే మీకు వినిపించదు గెలాక్సీ వాళ్ళు కూడా అంతే జాయిన్ విత్ కంప్యూటర్ ఆడియో నొక్కాలి అక్కడ టైప్ చేయ వెంకటరమణ వాళ్ళకి వాళ్ళకి వాయిస్ వెళ్ళదు కదా టైప్ చేస్తున్నా ఇప్పుడు ఓకేనా అండి వాళ్ళందరూ నొక్కు చేశారా అది లేదు మా అందరు చేయలా మెసేజ్ చూస్తున్నాను నేను ఇండివిడ్యువల్ గా మెసేజ్ చేస్తున్నా గ్రూప్ లో కూడా వాళ్ళు కూడా చేశారు కదా అదట చూపించాలట చూడు చేసినట్టున్నారు ఒకళ్ళు చేసినట్టున్నారు నవ్య గారు వాళ్ళకి కుదరలేదేమో ఎక్కడ క్లిక్ చేయాలో చూపించమని అడుగుతున్నట్టున్నారు చూడు ఫోన్ లో కారుణ్య వాళ్ళకి జాయిన్ అవ్వగానే చూపిస్తుంది ఆప్షన్ ఒకసారి బ్యాక్ ఎండ్ మళ్ళీ రమ్మ బ్యాక్ ఎండ్ వస్తే మళ్ళీ కనెక్ట్ అవుతుందో లేదో ఓకే మనకి లేట్ అవుతోంది వీరందరితో కలిసి ధ్యానం చేయాలి ఎవరెవరినైతే ఇన్వైట్ చేశామో వారందరితో కలిసి ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను యూనివర్సల్ సౌండ్ ఎనర్జీని కూడా ఇన్వైట్ చేద్దాము ఓంకారాన్ని యూనివర్సల్ లైట్ యూనివర్సల్ లవ్
యూనివర్సల్ పవర్, యూనివర్సల్ విజ్డమ్, వీటన్నిటిని ఇన్వైట్ చేసుకున్నాం. అలాగే యూనివర్సల్ లాస్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. 12 ఉంటాయి, వాటి యొక్క ఎనర్జీస్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. యూనివర్సల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. న్యూ క్రియేషన్ ఎనర్జీని ఇన్వైట్ చేద్దాం. యూనివర్సల్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ ని ఇన్వైట్ చేద్దాం. చూడు, ఆ సారీ యొక్క వీడియో ఆపి, వీడియో ఆఫ్ చేయండి. ఆయన మెడిటేషన్ చేయకుండా కదులుతానే ఉన్నారు, అది వేరే వాళ్ళకి డిస్టర్బ్. మెడిటేషన్ లో కూర్చున్న ఫ్రెండ్స్ అందరూ చేసేసింది. మీరందరితో కలిసి ధ్యానం చేయాలనుకుంటున్నాను. ఈ భూమి మీద భూమాతను కూడా ఇన్వైట్ చేయండి. ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాల వాళ్ళని ఇన్వైట్ చేద్దాం, ఆ ప్రజలందరినీ. ఆ దేశం యొక్క ప్రధానమంత్రులు, వారి లోపల ఉన్న రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను, మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం. అలాగే వారి యొక్క రాజకీయ విశ్లేషకులను కూడా ఇన్వైట్ చేద్దాం. ఆ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇక్కడ ధ్యానంలో కూర్చోవాలని కోరుకోండి. వీరందరి కోసం ఒక యాస్ట్రల్ పిరమిడ్ ని నిర్వహిద్దాం. ఒక యాస్ట్రల్ పిరమిడ్ తయారవ్వాలనుకుందాం. పిరమిడ్ లోకాల నుంచి పొలిటికల్, యూనివర్సల్ పొలిటికల్ పిరమిడ్, రాజకీయ అద్భుతమైన ఆధ్యాత్మిక రాజకీయ వ్యవస్థకు సంబంధించిన పిరమిడ్ ఒకటి భూమిపైకి రావాలని కోరుకున్నాం. ఆ పిరమిడ్ లోకి ఈ దేశం యొక్క నేతలని, వారి యొక్క మంత్రులను, ఎమ్మెల్యేలు అందరినీ అందులోకి పంపించి ధ్యానం చేయాలని కోరుకు. అంతర్ పరివర్తన లోకాల నుంచి అంతర్ పరివర్తన ఎనర్జీస్ వచ్చి
వీరందరి మైండ్స్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పత్రిజీ యొక్క సూపర్ కాన్షియస్ ని ఇన్వైట్ చేసుకుందాం. ఈ పిరమిడ్ లోకి పత్రిజీని వెళ్ళమని కోరుకుందాం. వారందరికీ ఆధ్యాత్మిక రాజకీయం అంటే ఎలా ఉంటుందో నేర్పించమని, మెడిటేషన్ నేర్పించడం కోసం పత్రిజీని పంపిద్దాం. సార్ని రిక్వెస్ట్ చేయండి. సార్, మీరందరికీ ధ్యానాన్ని నేర్పించి ప్రపంచ శాంతి కోసం ఏ విధంగా వర్క్ చేయాలో వీరికి నేర్పించండి. వారికి ఆ ఎనర్జీస్ రావాలి. వీరందరి మైండ్ సెట్స్ నుంచి మరొక దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలనే ఆలోచనని మూలాలతో సహా తొలగిపోవాలని కోరుకుందాం. మేము ఎలా అయితే శాంతి భద్రతలతో, సుఖ సౌఖ్యాలతో, సంపదతో ప్రతి దేశం ఎలా ఉండాలని కోరుకుంటుందో అన్ని దేశాలు అదే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్యం ఉండాలి అని వీరందరూ కోరుకునేలాగా వీళ్ళ మైండ్ సెట్స్ ని తయారు చేయండి. మిలిటరీ ఫోర్స్ ని ఇన్వైట్ చేద్దాం. అన్ని దేశాల యొక్క ఆర్మీని ఇన్వైట్ చేసుకుందాం. ఎవరైతే నావిక దళాలు, ఎయిర్ ఫోర్స్ దళాలు, ఆర్మీ దళాలు ఉన్నాయో ఆ సైన్యం అంతటిని ఇన్వైట్ చేద్దాం. వారందరి కోసం కూడా ఒక ఆస్ట్రల్ పిరమిడ్ తయారు చేసి వారందరూ అందులోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. వీరందరికీ కూడా శాంతి ఎనర్జీస్, లవ్ ఎనర్జీస్ అందాలని కోరుకుందాం. అలాగే డివైన్ లైట్ ఎనర్జీస్ కూడా వీరికి అందాలి. వీరందరూ కూడా వీటిని ధ్యానం చేస్తూ పొందాలని కోరుకుందాం. వీరందరి మైండ్ నుండి పోరాడాలి అనే మైండ్ సెట్ రిలీజ్ అవ్వాలి అని కోరుకుందాం. వీరిలో అత్యధికమైన శక్తి డెవలప్ అయ్యి కేవలం వారి ప్రజెన్స్ లోనే శాంతి భద్రతలు నెలకొని ఉండాలని కోరుకుందాం. మరొక డివైన్ లైట్ పిరమిడ్ ని ఏర్పాటు చేసి అందులోకి నక్సలైట్లని, ఉగ్రవాదుల్ని, ఇలాంటి సమస్యలు ఇంకేమైనా ఉన్నా వారందరూ అందులోకి రావాలని కోరుకుందాం. హిమాలయన్ యోగులందరినీ ఇన్వైట్ చేసుకున్నాం. శంబలా ప్రభు అని, శంబలా యొక్క సామూహిక శక్తి, ప్రేమ, జ్ఞానాన్ని ఇన్వైట్ చేద్దాం.
సిద్ధాశ్రమ యోగులందరినీ కూడా ఆహ్వానించుకున్నాం. వైట్ బ్రదర్ కూడా గ్రేట్ లోటస్ ని వారి యొక్క సభ్యులను ఆహ్వానిద్దాం. అలాగే వైట్ బ్రదర్ కూడా గ్రేట్ లోటస్ యొక్క వైట్ బ్రదర్ కూడా వైట్ సిస్టర్ కూడా గ్రేట్ లోటస్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. ఫాదర్ మదర్ గాడ్ ని వారి యొక్క పిల్లర్ ఆఫ్ లైట్ ని ప్రోటాన్ బ్యాండ్ కిరణాలను అల్సియాన్ అగ్నిని సూపర్ కాన్షియస్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాం. ఈ రాజకీయ వ్యక్తులలోను మిలిటరీ దళాలలోను ఎవరైతే మనం ఉగ్రవాదుల్ని నక్సలైట్లను ఇంకా అలాంటి సంస్థలు మనకు తెలియని పేర్లతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళందరి మైండ్లలో మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్గా మారి నిరంతరం వాళ్ళ యొక్క పూర్ణాత్మ కనెక్షన్ వాళ్ళకు ఉండి ఈ భూమి కోసం భూమి యొక్క అసెన్షన్ కోసం పాటుపడాలని కోరుకున్నాం. కారుణ్య మేడం ఏదో చెప్పాలని చెప్పమ్మా. మ్యామ్ మీరు ఇందాక అంటే రాజులు ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు కదా, అప్పుడు ఎవరిదో ఒక వాయిస్ వినిపిస్తుంది అంటే ఇతర దేశాలని ఆక్యుపై చేయాలనే ఆలోచన మాది కాదు, ఆ రాజుల నుంచి ఆలోచన మాకు వచ్చింది అని చెప్పారు. వారిలో ఇన్పుట్ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నా సరే వారిలో ఇన్పుట్ అయినా ఆ థాట్ అంతా రిలీజ్ అయిపోవాలి. ఆలోచన లోకాల యొక్క మాస్టర్స్ సహాయాన్ని అడుగుదాము. మాస్టర్స్, ఈ దేశాధినేతల మైండ్లలో వారి పరంపరలో మీరు ఎలాంటి థాట్స్ని దేశాలను ఆక్రమించి ఆధిపత్యాన్ని పొందాలన్న థాట్ని ఏ విధంగా అయితే ఇన్పుట్ చేసి ఉన్నారో మీరు ఆ ఆలోచనని రిమూవ్ చేయండి. ఆ ఆలోచన ప్లేస్లో భూమి యొక్క అసెన్షను శాంతి భద్రతలు దేశాల యొక్క దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలు ఏర్పడాలని ఒక గొప్ప ఆలోచనని వారి మైండ్లోకి ఇన్పుట్ చేయండి. మూల చైతన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేసుకుందాం. ఇప్పటి వరకు మా అందరికీ ద్వంద్వత్వాన్ని నేర్పించడానికి మీరు ఆడిన గేమ్ అంతా కూడా ఇంకా మాకు అవసరం లేదు. మేమందరం ద్వంద్వత్వాన్ని పరిపూర్ణంగా నేర్చుకున్నాము. ఈరోజు మేము ఏకత్వపు అనుభవాలను రుచి చూడాలనుకుంటున్నాము. మేమందరము ఏకతాటి పైకి వచ్చేలాగా మాకు క్రియేషన్ చేయండి. ఈ దేశాలన్నీ ఒకే పాలన కిందకి రావాలి. వీరందరి యొక్క లక్ష్యము భూమి యొక్క అసెన్షన్ అయి ఉండాలి. ఇందుకోసం ఈరోజు మీరు మా కోసం ఒక ఫెడరేషన్ని తయారు చేయండి. ఇంటర్నేషనల్
ఫెడరేషన్ ఆఫ్ లైట్ వీరంతా కూడా కాంతితో కలిసి డివైన్ లైట్ తో కలిసి ఏకస్వామ్యం కింద అందరూ ఒకే రాజ్యం లాగా వారి వారి తెలివితేటలను వారి యొక్క శక్తిని ఈ భూమి కోసం వినియోగించాలి. వారి మాతృభూమి కోసం వాళ్ళు ఎలా అయితే పాటుపడుతున్నారో యావత్ భూమి కోసం వారు అదే విధంగా వర్క్ చేయాలి. ఆ సమాఖ్యను ఆహ్వానిద్దాము. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ప్రపంచ దేశాల శాంతి సమాఖ్య కాంతి సమాఖ్య శాంతి కోసం ప్రపంచ దేశాల కాంతి సమాఖ్య ఇది ఏర్పడాలని కోరుకున్నాం. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వారందరూ కూడా ఒకరితో ఒకరు కలిసి చేతులు పట్టుకొని ఈ భూమి చుట్టూ రౌండ్ గా మెడిటేషన్ లో కూర్చున్నట్టు భావన చేయండి. భూమి మధ్యలో ఉండండి. భూమి చుట్టూ అందరూ ధ్యానంలో కూర్చున్నట్టుగా భావన చేయండి. ఈ భూమాతని కూడా మెడిటేషన్ లో కూర్చోమని అడుగుదాము. వాయిస్ గరగరం అంటుంది, వాయిస్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, గరగరం అంటుంది. అది ఏమైందంటే నెట్ సపోర్ట్ కొంచెం తగ్గుతుంది. ఓకే, నెట్ అయితే బాగానే చూపిస్తుంది. ఏం అడుగుతున్నాడు అంటే లో సిస్టమ్ రిసోర్సెస్ అంటున్నాడు, మరి ఏం తగ్గిందో తెలియడం లేదు. ఆడియో క్వాలిటీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. క్లోజ్ సమ్ అప్లికేషన్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అంటున్నాడు. ఏం అప్లికేషన్స్ క్లోజ్ చేయాలి? బ్యాక్గ్రౌండ్ ల్యాప్టాప్ లో ఏమైనా నడుస్తుందా? ల్యాప్టాప్ లో ఏమైనా నడుస్తున్నాయా? వాయిస్ కూడా నాకు అట్లా దగ్గరగా వస్తుంది. మళ్ళీ మీరు అడ్మిట్ అయ్యారేంటి? వెయిటింగ్ రూమ్ లో చూపిస్తుంది. మీది వెయిటింగ్ రూమ్ లో చూపిస్తుంది. మళ్ళా మళ్ళా మీరు వస్తున్నట్లు చూపిస్తున్నారా? అవసరం లేదు, అవసరం లేదు, ఉండండి ఉండండి. ఫ్రెండ్స్ ఒక సంకల్పం చేసుకోండి. ఇప్పుడు ఓకేనా? అలానే కొద్దిగా ఉంది. ఈ వాయిస్ కూడా నాకు అలాగే దగ్గర వస్తుంది. ఓకే, మెసేజ్ పెట్టారు. ఈ కార్యక్రమానికి అడ్డుపడుతున్న సరికానీ ఎనర్జీస్ అంతా రిలీజ్ అవ్వాలని కోరుకోండి. ఈ ప్రోగ్రామ్ చుట్టూ ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అమ్మా.
ఇయర్ ఫోన్స్ తీసేశారు, ఇయర్ ఫోన్స్ లేదు. ఇప్పుడు అలాగే వాయిస్ వస్తుందా? కట్ అవుతుంది, నెట్ ప్రాబ్లం అని అనుకుంటున్నా. నెట్ అనుకుంటా, నెట్ అయితే నాకు చూపించడం ఫుల్ చూపిస్తుంది. ఓకే మ్యామ్. చెప్పమ్మా. మనందరం భూమి చుట్టూ అంటే రౌండ్ రింగ్ షేప్ లో కూర్చున్నాం కదా సర్కిల్ లో, అంటే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వచ్చి దాన్ని ఆపేస్తున్నాయి, అంటే ఆ రింగ్ ని కట్ చేస్తున్నాయి చేయనీకుండా. ఆర్కేంజల్ మైకేల్ ని ఇన్వైట్ చేయండి, అలాగే లైట్ ఫోర్స్ ని కూడా. ఏ నెగటివ్ ఫోర్స్ అయితే ఈ క్రియేషన్ చేయకుండా అడ్డుపడుతున్నాయో అవంతా రిలీజ్ అయిపోవాలని కోరుకోండి. ఒకసారి నేను నెట్ ని డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేస్తాను, అంతలోకి మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. వాయిస్ ఎలా ఉంది? బాగానే వస్తుందా? మళ్ళీ మాట్లాడండి అమ్మా. నా వాయిస్ ఓకేనా? ఇప్పుడు బాగానే ఉంది. ఓకే ఓకే. ఏ నెగటివ్ ఎనర్జీ ఈ క్రియేషన్ జరగకుండా అడ్డుపడుతుందో ఆ నెగటివ్ ఎనర్జీ ఎంత మూలాలతో సహా తొలగిపోవాలని కోరుకుందాం. ఆర్కేంజల్ మైకేల్, మీ యొక్క టీమ్ సహాయంతో ఈ యొక్క ప్రోగ్రామ్ జరగకుండా అడ్డుపడుతున్న సరికాని శక్తులన్నిటినీ మూలాలతో సహా రిలీజ్ చేయండి. మా శరీరాలలోనూ ఆరాలోనూ ఈ చుట్టుపక్కల అంతా ఎలాంటి నెగటివ్ ఎనర్జీ లేకుండా మా క్రియేషన్ అద్భుతంగా జరిగే విధంగా మాకు సహకరించండి. దీనికి అడ్డుపడుతున్న ఆధ్యాత్మిక శక్తులు, భౌతిక శక్తులన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అయిపోవాలి. ఎవరైతే నెగటివ్ శక్తుల మీద వర్క్ చేసే మాస్టర్స్ ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి మనకు సహకరించాలని కోరుకోండి. మనందరం కూడా భూమాత చుట్టూ ధ్యానంలో కూర్చొని ఉన్నాము. భూమాతను కూడా ధ్యానంలో కూర్చోమని అడగండి. ఆవిడకి ఒక థాట్ పంపిద్దాం, మనం ఒక సంకల్పం చెప్దాం ఆవిడ ధ్యానంలో కూర్చోమని. అమ్మా, ఈరోజు నీ పైన ఉన్న దేశాలన్నీ కూడా ఏకస్వామ్యం కిందకి, ఒకే పరిపాలన కిందకి వచ్చేలాగా నువ్వు సంకల్పించు.
వారందరి మధ్యన స్నేహ సంబంధాలు ఉండాలి. రాజ్యానికి మధ్యన అంటే దేశానికి మధ్యన ఉన్న బోర్డర్స్ చెరిగిపోవాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రేమని కలిగి ఉంటూ వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క వనరులను అద్భుతంగా పంచుకుంటూ అన్నదమ్ములలాగా అంతకన్నా ఎక్కువగా అన్నదమ్ములు కూడా కొట్టుకుంటూ ఉంటారేమో బహుశా మైత్రేయ తత్వం కలిగిన అద్భుతమైన స్నేహితులుగా వారి యొక్క ప్రేమను జ్ఞానాన్ని శక్తిని సంపదను ఒకరితో ఒకరు పంచుకుంటూ వారు జ్ఞానం పొందుతూ భూమి యొక్క అసెంప్షన్కి పాటుపడాలని సంకల్పించు. నీ సంకల్పానికి మా అందరి యొక్క శక్తి కాంతి సంకల్పం తోడవ్వాలని కోరుకుంటున్నాము. భూమి యొక్క మైండ్తో మన మైండ్లన్నీ కలవాలని కోరుకుందాము. అందరిది ఏక సంకల్పం. ఈ దేశాలన్నీ కూడా ఒకటి ఒక దేశంతో మరొక దేశం కలిసి స్నేహాన్ని కలిగి ఉండాలని కోరుకుందాం. ఆధిపత్య పోరు వీరి మైండ్స్ నుంచి మూలాలతో సహా వెళ్ళిపోవాలని కోరుకున్నాం. అది వారికి ఎప్పుడన్నా రానివ్వండి. ఈ దేశాల యొక్క కాన్షియస్లన్నీ కూడా వచ్చి ధ్యానం చేయాలని కోరుకుందాం. ఒక పెద్ద పిరమిడ్ ని మహాపిరమిడ్ ని ఒక దాన్ని ఆహ్వానించుకున్నాం. ఎస్టెల్ లైట్ పిరమిడ్ ని ఎల్ఈడి పిరమిడ్ ఆస్టెల్ లైట్ ఎల్ఈడి పిరమిడ్ ని ఆహ్వానించుకున్నాం. ఆ పిరమిడ్ లోకి ఈ ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలందరూ రావాలని కోరుకుందాం. ఈ భూమిపై ఉన్న సకల మానవాళి సకల జీవరాశి ఆ పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేయాలని కోరుకుందాం. భూమాతతో సహా ఫ్రెండ్స్ ఎరుకతో చేయండి. మధ్యలోకి వెళ్ళొద్దు ఎవరు కూడాను. అవేర్నెస్ లోకాల నుంచి ఆ ఎరుక స్థితి రావాలని కోరుకోండి. ఈ వర్క్ లో మనం ఫోన్ల ద్వారా కనెక్ట్ అయినా సిస్టమ్ ద్వారా కనెక్ట్ అయినా ఈ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ సపోర్ట్ అవ్వాలని కోరుకుందాం. ఎలక్ట్రికల్ లోకం నుంచి ఈ ఇన్స్ట్రుమెంటల్ లోకం నుంచి ఇంటర్నెట్ ప్రపంచం నుంచి వారందరినీ ఆహ్వానిస్తూ వారికి నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేద్దాం. మా ప్రోగ్రామ్ అయ్యే వరకు మీరు మాకు సహకరించండి.
అపారమైన కాంతి తరంగాలు మనందరి పైన వర్షిస్తున్నట్లు చూడండి. భూమి చుట్టూ కూర్చున్న మనందరి పైన, భూమాత పైన, మనం ఇప్పటి వరకు ఏ సంకల్పాలు అయితే చేశామో ఆ సంకల్పాలకి ఈ కాంతి, యూనివర్సల్ పవర్, ఎనర్జీ, డివైన్ లైట్, డివైన్ పవర్, డివైన్ లవ్, ఈ మూడు వెళ్ళి అందరిలోనూ, ఈ భూమి పైన ఉన్న అందరిలోనూ అంతర్ పరివర్తన కలగాలని కోరుతున్నా. ఆ దేశాధినేతలందరి మైండ్లలోకి ఆలోచన పంపిద్దాం. మీరందరూ మీ మైండ్స్ ని ఓపెన్ చేయండి, సూపర్ కాన్షియస్ బ్రెయిన్ ని ఓపెన్ చేయండి. నా యొక్క సూపర్ కాన్షియస్ బ్రెయిన్ ఓపెన్ అవ్వాలి. అందరి యొక్క ఆలోచన దేశాల మధ్య శాంతి భద్రతలు నెలకొని ఉండాలి. కాంతి ప్రసరణ అత్యధికంగా జరగాలి. అన్ని దేశాలలో ఉన్న ప్రజలందరూ కూడా శాకాహారము, ధ్యానము కలిగి ఉండేలాగా వీరు ప్రణాళికలు తయారు చేయాలి. ఆ విధంగా వారి లోపలికి మన ఆలోచనలు పంపిద్దాం. నేను నా సూపర్ కాన్షియస్ బ్రెయిన్ నుంచి శక్తిని పంపిస్తున్నాను, ఒక ఆలోచన శక్తిని పంపిస్తున్నాను అని అనండి. మన అందరి ఆలోచనలు ఏకమై ఒక బాణం లాగా తయారై ఈ అన్ని దేశాలల అధినేతల యొక్క ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరెవరైతే రాజకీయంలో అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ చూస్తున్నారో వారందరి మైండ్స్లోకి ఈ బాణాలు వెళ్ళి తగలాలని కోరుకోండి. టార్గెట్, మనం పెట్టిన టార్గెట్ పర్ఫెక్ట్ గా రీచ్ అవ్వాలని కోరుకోండి. అలాగే భూమాత కాన్షియస్ లో కూడా ఈ థాట్ వెళ్ళి పనిచేయాలని కోరుకోండి. ఈ భూమి పైన ప్రతి ఒక్కరి ఆలోచన అందరం స్నేహ సంబంధాలు కలిగి ఉండాలని, ధ్యానులుగా శాకాహారులుగా మారి ఈ భూమి యొక్క అసెన్షన్ కోసం వీరి ప్రతి ఒక్కరి లక్ష్యం భూమి, భూమి పైన జీవరాశి అందరి యొక్క అసెన్షనే. ఆ థాట్ ను పంపిస్తాం. మీరు మరింత మరింతగా శక్తిని తీసుకుంటూ, మరింతగా కాంతిని తీసుకుంటూ పంపిస్తూ ఉండండి. Thank you.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్లైట్ ఈ సమాఖ్య కోసం సభ్యుల్ని ఆహ్వానితం. ఆ దేశం యొక్క ప్రతినిధులను ఆహ్వానించండి. అన్ని దేశాల యొక్క ప్రతినిధులను ఆహ్వానించి పత్రిజీని, సదానంద యోగిని, ఆర్కేంజల్ మైకేల్ని, ఇంటర్గలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ యొక్క హెడ్స్ని, అధిపతులను, శంబలా ప్రభువుని, శివ మాస్టర్ని, జీసస్ని, మహమ్మద్ని, ఇక ఎవరైతే ఈ ఫెడరేషన్లో సభ్యులు కావాలనుకుంటున్నారో వారందరినీ ఆహ్వానిద్దాం. డివైన్ లైట్, డివైన్ పీస్ని, డివైన్ పవర్ని కూడా ఇందులో సభ్యులుగా అవ్వాలని కోరుకుందాం. ఈరోజు వీరందరూ కోసం ఒక ఆస్ట్రల్ పిరమిడ్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ఒక పెద్ద సమాఖ్య హాల్, ఒకటి పెద్ద పిరమిడ్తో ఉన్నట్లుగా భావన చేయండి. ఆ హాల్ అంతా కూడా, ఆ పిరమిడ్ అంతా కూడా డివైన్ లైట్ ఎనర్జీతో నిండిపోవాలని కోరుకోండి. ఈ సభ్యులందరూ అందులోకి వెళ్తున్నారు. గేట్ దగ్గరే వారిలో ఉన్న ఎనర్జీస్ని స్కాన్ చేసి ఏదైనా బ్లాక్ ఎనర్జీ వాళ్ళల్లో ఉంటే, బ్లాక్ కనెక్షన్ ఉంటే అవంతా కూడా గేట్లోనే రిమూవ్ చేసేయాలని కోరుకుందాం. అలాగే వారి మైండ్ సెట్స్ని కూడా స్కాన్ చేయాలని ఒక గొప్ప స్కానర్, బాడీని మైండ్ని స్కాన్ చేసే ఒక గొప్ప స్కానర్, యూనివర్సల్ స్కానర్ ఆ ఎంట్రన్స్లో ఉండాలని కోరుకుందాం. మెటల్ డిటెక్టర్ లాగా మన దగ్గర ఏమన్నా ఉంటే ఎలా అయితే డిక్టేట్ చేస్తుందో అలా థాట్ డిక్టేటర్ ఒకటి ఏర్పడాలి. వారి ఆలోచనలో కూడా నెగిటివ్ రాకుండా ఉండేలాగా ఒక ఆలోచన డిక్టేటర్ ఈ హాల్ లోపల ఏర్పాటై ఉండాలని కోరుకుందాం. అలాగే బయట యొక్క కనెక్షన్స్, అంటే నెగిటివ్ కనెక్షన్స్ ఏమి వారికి అందకుండా ఆలోచన కంట్రోలింగ్ జామర్స్ ఏర్పడాలని కోరుకుందాం. ఆ సమాఖ్యలోకి వారికి వారు వెళ్ళినాక లైట్ ఫోర్స్ యొక్క, మూల చైతన్యం యొక్క కాన్షియస్ తప్ప మరి ఏమీ వారికి డిస్ట్రాక్ట్ చేయకుండా వారి యొక్క మైండ్ని కంట్రోల్ చేయడానికి ఆలోచన జామర్స్ని, ఆ పిరమిడ్లో ఏర్పాటు అవ్వాలని కోరుకోండి. ఫోన్ అయితే ఎలా అయితే పనిచేయకుండా బయట నుండి ఎలాంటి ఇది రాకుండా ఉండడానికి చేస్తారు, అదేవిధంగా వీరికి నెగిటివ్ ఫోర్స్ ఎనర్జీ పనిచేయకుండా వీరి మైండ్లు కంట్రోల్లో ఉండడం కోసం ఇలాంటి జామర్స్ని ఏర్పాటు చేద్దాం. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ పెడదాము, లైట్ ఎనర్జీ, లైట్ థాట్స్ వీరికి కనెక్ట్ అవుతూ ఉండాలి.
మామూలుగా ఫోన్ పూర్తిగా జామ్ అయిపోతుంది ఈ జామర్స్ వల్ల. కానీ మనం ఇక్కడ మరొక సంకల్పం ఏం చేస్తున్నామంటే, కేవలం నెగటివ్ ఫోర్స్ కోసమే ఈ జామర్, ఇది లైట్ ఫోర్స్ని ఆహ్వానిస్తుంది. అలాంటి ఆప్షన్ ఈ జామర్కు ఉండాలి. ఈ పిరమిడ్ పూర్తి ప్రొటెక్షన్లో ఉండాలి. లైట్ యోధులందరూ కూడా దీని చుట్టూ కాపలా ఉండాలి. అలా అందరూ ఈ సమాఖ్య సభ్యులందరూ ఎవరెవరైతే ఈ సమాఖ్యలో సభ్యత్వాన్ని పొందుతున్నారో వారందరూ లోపలికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఒక రౌండ్ టేబుల్, వీరికి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేలాగా అక్కడ సిస్టమ్ అంతా డెవలప్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి యూనివర్సల్ కనెక్షన్తో ఉన్న యూనివర్సల్ కంప్యూటర్స్ వారి టేబుల్ పైన ఉండాలి. వారు ఈ కంప్యూటర్కి యూనివర్సల్ సమాచార ప్రసరణ కేంద్రం యొక్క కనెక్షన్స్ ఉండాలి. నిసారా సభ్యులను ఇన్వైట్ చేసుకుందాం. యూనివర్సల్ సమాచార వ్యవస్థ అయినా ఇన్వైట్ చేసుకుందాం. వీరందరి కంప్యూటర్ లైట్ యొక్క డివైన్ లైట్ తో స్కాన్ చేయబడాలని కోరుకున్నాం. ఈ కంప్యూటర్ కి యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ ఉండాలని కోరుతున్నాం. ఏ నెగటివ్ ఫోర్స్కి హ్యాక్ అవ్వకుండా వీరు ఏర్పాటు చేసుకున్న ఆ సిస్టమ్స్ అన్నిటికీ కూడా యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ ఉండాలి. అలాగే ఈ భూమి మీద ఇప్పటి వరకు అద్భుతమైన సృష్టిని చేసిన సైంటిస్టులు అందరూ ఈ సమాఖ్యలోకి రావాలని కోరుకున్నాం. న్యూటన్ని, ఐన్స్టీన్ని, పైథాగరస్ ఇలా గొప్ప గొప్ప సైంటిస్టులు చాలామంది ఉన్నారు ఈ భూమి కోసం వర్క్ చేసిన వాళ్ళు. వారందరి యొక్క కాన్షియస్ ఇక్కడికి రావాలని కోరుకున్నా. ఈ ఫెడరేషన్ హెడ్గా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దీని బాధ్యతలు స్వీకరించాలని కోరుకున్నాం. ఆయన యొక్క సమక్షంలో ఈ సమాఖ్య అద్భుతమైన ఫలితాలను పొందాలి. మనమందరం ఇంకా కాంతిని తీసుకుంటూ ఈ ఫెడరేషన్కి INFL దీనికి మనం కాంతిని పంపిస్తున్నాం. INFL ఇన్ ఫెడరేషన్
ఇన్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ కి నేను కాంతి పంపిస్తున్నాను. ఈ ఇన్ ఫెడరేషన్ దీని యొక్క అంతర్గత శక్తి మేల్కొనాలని కోరుకుందాం. భూమాత మరింత మరింతగా శక్తివంతంగా మారుతూ తన అసెన్షన్ కోసం జరుగుతున్న ప్రతి ఒక్క ప్రాసెస్ ని అంగీకరించాలని కోరుతున్నాం. తన ఆలోచనలు కూడా ప్రక్షాళనలో జరగాలని కోరుకుందాం. వీటిని అంగీకరించకుండా అడ్డుపడుతున్న సరికాని శక్తులు ఏమైనా భూమాతకి కనెక్ట్ అయి ఉంటే అవంతా కూడా రిలీజ్ అయిపోవాలని కోరుకుందాం. ట్వెల్త్ డైమెన్షన్ కి సంబంధించిన భూమాత యొక్క సూపర్ కాన్షియస్ ఏదైతే ఉందో అది ఈరోజు భూమిలోకి ఆహ్వానించుకుందాం. ఆవిడ యొక్క 3D కాన్షియస్ నుంచి 5Dకి ఎలా అయితే షిఫ్ట్ చేయబడిందో అలాగే ఇప్పుడు 12Dకి 12వ పరిధికి ఆవిడ కాన్షియస్ ఎదగాలని ఈరోజు మనం సంకల్పించుకుందాం. ఒకప్పుడు ఉన్న తారా కాన్షియస్ ఈ భూమిలోకి ఎంటర్ అవ్వాలని కోరుతున్నా. 12వ పరిధి భూమి యొక్క కాన్షియస్ అయిన తారా మాస్టర్ని ఈ భూమిలోకి ఇన్వైట్ చేద్దాం. ఈ గయా మాస్టర్లో ఆ తారా ఆత్మ తారా యొక్క కాన్షియస్ వచ్చి మెర్జ్ అవ్వాలని కోరుతున్నాం. అందుకు మదర్ గయాని తన హృదయాన్ని మైండ్ని ఓపెన్ చేసుకుని ఉండాలని కోరుతున్నాం. తన స్థాయి పెరగడం కోసం తన యొక్క కాన్షియస్ ని మరింతగా పెంచుకోవాలని కోరుకున్నాం. ఇంకా ఇంకా కాంతిని తీసుకుని పంపిస్తూనండి ఫ్రెండ్స్. ఇన్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ యొక్క సూపర్ కాన్షియస్ ద్వారా అద్భుతమైన ఆలోచన విధానాలు ఈ భూమి యొక్క అసెన్షన్ కి అవసరమైన అద్భుత ఆలోచనలు అద్భుత ఎనర్జీ ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూ ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి భద్రతలను కలిగి స్నేహ సౌభ్రాతృత్వాలను అత్యంత శక్తివంతంగా మారి ఈ భూమిని అంతర్విశ్వాల విశ్లేషణ వినిమయ సమాచార ప్రసరణ కేంద్రంగా మారుస్తున్నందుకు మనం అందరం కూడా శిరస్సు వంచి ఈ ఇన్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీని యొక్క రిజల్ట్ వీరు ఏర్పాటు చేసుకున్న ఈ రిజల్ట్ ఇప్పటి నుండే ఇంప్లిమెంటేషన్ లోకి రావాలని కోరుతున్నాం. ఇది భౌతిక వరల్డ్ లో క్రియేట్ అవ్వాలి. ఐక్యరాజ్య సమితికి ఐక్యరాజ్య సమితిని కూడా మనం దీనిలో మ్యాచ్ చేద్దాం. ఐక్యరాజ్య సమితి కాన్షియస్ ని క్లీన్ చేసి వారి యొక్క థాట్ ప్రాసెస్ని ఎనర్జీ ప్రాసెస్ని క్లీన్ చేసి ఇన్ ఈ ఇన్ ఫెడరేషన్ ఆఫ్ లైట్లో ఐక్యరాజ్య సమితి మెర్జ్ అవ్వాలని కోరుతున్నాం. దీనికి ఇంటర్
గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ని కనెక్ట్ చేయి కనెక్ట్ చేయాలని మనం లైట్ ఫోకస్ చేద్దాం. ఇన్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ కి ఐజీ ఫెడరేషన్ ఆఫ్ లైట్ పూర్తిగా కనెక్ట్ అయి ఉండాలి. ఇవి రెండు ఏకస్థితిలో పనిచేయాలని కోరుకున్నాం. ఇన్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ఐజీ ఫెడరేషన్ ఆఫ్ లైట్ రెండు కూడా కలిసిపోయి వర్క్ చేయాలి. ఐజీ ఫెడరేషన్ ఆఫ్ లైట్లో ఎలాంటి నిర్ణయాలైతే ఈ గెలాక్సీల సౌభ్రాతృత్వం కోసం తీసుకుంటున్నారో ఆ ఆలోచనలు ఎప్పటికప్పుడు ఈ ఇన్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ కూడా అంది. వీరు కూడా ఆ విధంగా వర్క్ చేయాలని కోరుకున్నాం. వారు ఒక సమాచార వ్యవస్థని ఐజీ ఫెడరేషన్ ఆఫ్ లైట్ అనే వారు నిసారా అనే ఒక సమాచార వ్యవస్థని ఎలా అయితే ఏర్పాటు చేస్తున్నారు మనం కూడా బ్లూ డాట్ ఇన్ అనే ఒక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. దీని హెడ్గా సెయింట్ జర్మన్ ని ఉండమని కోరుకుందాం. ఈ సమాచార వ్యవస్థకు హెడ్గా సెయింట్ జర్మన్ యొక్క సేవలని కోరుకుందాం. ఇది మరింత మరింత శక్తివంతం అవ్వాలని ఇంకా ఇంకా కాంతిని పంపించండి ఫ్రెండ్స్. ఇన్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ లో మమ్మల్ని భాగస్వామ్యులను చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయండి ఆ మాస్టర్స్ అందరికి. అరికలోకి వద్దాం ఫ్రెండ్స్. ఎక్కడైతే మీ దేహాలు ఉన్నాయో ఆ దేహంలోకి వెనక్కొచ్చేయండి. అరికలోకి రావాలని కోరుకోండి. దేహ భౌతిక దేహ అరికలోకి రావాలని కోరుకోండి. రెండు చేతులు విడదీసి కళ్ళ పైన ఓర్లించుకోండి. 5 4 3 2 1 0 నెమ్మదిగా చేతులను విడదీస్తూ కళ్ళను ఓపెన్ చేసుకుందాం. ఒకసారి ఈ అద్భుతమైన ఈ ఫెడరేషన్ ఇన్ ఫెడరేషన్ యాక్టివేట్ అయినందుకు గట్టిగా క్లాప్స్ ఇచ్చుకున్నాం. అన్మ్యూట్ చేయి వెంకటరమణ. అందరిని అన్మ్యూట్ చేశాను. ఒకసారి మీ
క్లాప్స్ ఇవ్వండి మేడం. ఎవరు మాట్లాడాలనుకున్నారో వాళ్ళ మాట ఓపెన్ గీతా గారు మాట్లాడాలనుకుంటున్నారా? మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి మీరు మాట్లాడాలనుకున్న వాళ్ళు, లేదంటే మీ అనుభవాలని షేర్ చేసుకోండి, మీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోండి. జాహ్నవి మాట్లాడుతుంది. మ్యామ్ చెప్పమ్మా. నిన్న నైట్ మెడిటేషన్ లో ఒక ఏంజల్ రోడ్ లో అంటే రోడ్ లో వెళ్తూ ఉంది, తను ఒక చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఉంది, ఎత్తుకోంది. ఎవరికైతే మొన్న మెడిటేషన్ చేసి నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పిల్లలు లేని వాళ్ళకి మెడిటేషన్ చేశాం కదా మేడం మొన్న? అవునవును. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డోర్ వాళ్ళని పిలుస్తూ ఒక్కొక్క పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇస్తూ ఉన్నారు వాళ్ళు. ఓ గ్రేట్. అలానే ఇందాక నెట్ కనెక్షన్ సరిగా లేనప్పుడు ఆర్కేంజల్ మైకిల్ ని ఇన్వైట్ చేసినప్పుడు ఈ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ గెలాక్టిక్ ఫెడరేషన్ నుంచి మాస్టర్స్ వచ్చి అంటే వాళ్ళు హెల్ప్ చేశారు నెగిటివ్ ఎనర్జీస్ ని పక్కకి నెట్టి. ఓకే అంతే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సీతా గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఆ హృదయం నుంచి ఆ లైట్ పంపిస్తున్నప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది మేడం. ఆ ప్లేస్ లోనే పెయిన్ ఇప్పటికి కూడా ఉంది మేడం. అలా ఓకే, అక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలని మరింతగా కాంతిని తీసుకోండి మేడం. ఓకే మేడం. మన అనాహతాల బ్లాక్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. గెలాక్సీ M30S మాట్లాడండి. సత్య గారు మాట్లాడండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో. నమస్తే, మాట్లాడండి మేడం. మేడం నమస్తే. మేడం, ఈరోజు క్లాస్ చాలా బాగుంది. ఇందాక జాహ్నవి మేడం గారు చెప్పారు కదా పిల్లలు లేని వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చి ఏంజిల్స్ అని చెప్పి, ఆ అనుభవం నాకు వచ్చింది మేడం. ఆ రోజు అర్థం కాలేదు, అంటే డోర్ కొడతా ఉన్నారు. నేను మెడిటేషన్ మామూలుగా మీరు చేసినట్టు అంటే యూట్యూబ్ లో కనెక్ట్ అయింది మేడం, నాకు దీంట్లో కనెక్ట్ అవ్వలేదు. అట్లాగా నాకు చేస్తా ఉంటే ఎవరు పిలిచినట్టు అట్లాగా అయ్యింది. మ్యారేజ్ అయ్యి నాకు 6 ఇయర్స్ అవుతుంది మేడం, పిల్లలు లేరు. సో ఈ విధంగా కాన్షియస్నెస్ కోసం ఆ పిల్లల్ని అట్లాగా చేద్దామని అనేసి ఉద్దేశంతో నేను కూడా మెడిటేషన్ చేస్తా ఉన్నాను. అనుభవం నాకు వచ్చింది. సరే బయట వెళ్ళి చూసాను, మా హస్బెండ్ లెఫ్ట్ అంటే తను లేయలేదు. మెడిటేషన్ చేసి ఒక 5 మినిట్స్ పడుకున్నాను. సో నాకు వచ్చిన తర్వాత పిలుస్తా ఉన్నారనమాట, నాకు తెలిసిన వాయిస్ లోనే పిలుస్తా ఉన్నారు. బయట వెళ్ళి అంటే లేసాననమాట, లేచి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు లేరు. పైన అక్క వాళ్ళని అంటే వేరే వాళ్ళని అడిగితే, నైబర్స్ ని అడిగితే ఎవరు రాలేదు రా అని చెప్పారు. మీ క్లాస్ లో నేను జూమ్ సెషన్ లో కలవడం కోసం కూడా చాలా ట్రై చేశాను, ఎవరు ఫ్రెండ్స్ కూడా ఏ కాంటాక్ట్ లేదు. మళ్ళీ నా ఇన్నర్ లోకే వెళ్ళి ఎట్లాగా అనుకుంటా ఉండేసరికి సో లోపల నుంచి ఒక వాయిస్ లాగా వినిపించింది, మహాద్రష్ట పిరమిడ్ అని మీరు రాశారని తెలుసు, కానీ ఈ ట్రస్ట్ సంబంధించి నాకు తెలీదు.
సో నేరుగా వెళ్ళేసి ఒక అంటే బుక్స్ అన్ని షెల్ఫ్ దగ్గర పెడతా ఉంటే ఆ బుక్ చూడంటే అద్భుత సృష్టి బుక్ చూశాను. సో వెంటనే మీకు కాంటాక్ట్ అయ్యాను మేడం. సో ఆ రోజు జరిగిన అనుభవం ఇప్పుడు ఆ మేడం చెప్తా ఉండేసరికి అది నాకు ఎదురయ్యిందని ఒక బాగా సంతోషంగా ఉంది. ఎర్త్ దగ్గర అందరు సరౌండింగ్ లో కూర్చున్నప్పుడు ఆ విధంగానే అనిపించింది నాకు. చేస్తా ఉంటే వెంటనే ఆ మేడం మళ్ళీ వేరే మేడం చెప్పారు. అంటే నేను అనుకున్నాను ఆర్కేంజిల్ మైకిల్ ఇన్వైట్ చేయండి అంటే, నేను ఆల్రెడీ అనుకున్నదే మళ్ళీ ఆ మేడం చెప్పే లోపల ఒకలాంటి ఎనర్జీ నాలో ఫామ్ అయింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మేడం, మీకు ఈ విధంగా నా అనుభవం షేర్ చేస్తాను. రాజలక్ష్మి సార్. రాజలక్ష్మి శ్రీకాళహస్తి మేడం. శ్రీకాళహస్తి. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో మేడం. చెప్పమ్మా. నా పేరు సత్య అండి. నేను 2 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. మీరు రావులపాలెం వచ్చి క్లాస్ చెప్పినప్పటి నుంచి నేను మీకు కనెక్ట్ అయ్యానండి. అద్భుత సృష్టి ఇక చాలా ఇష్టంగా చదివిన బుక్ అండి అది. అప్పటి నుంచి కూడా నాకు మ్యారేజ్ అయ్యి 16 ఇయర్స్ అయిందండి. పిల్లలు లేరు, అడాప్షన్ బేబీ ఉంది, చూసుకుంటున్నాము. కానీ నాకు పూర్తిగా నాకు ఒక బిడ్డని కనాలని ఉంది. అందుకు మెడిటేషన్ మాత్రం చేస్తున్నాను మేడం. సాధన బాగా పెంచానండి. హలో మేడం. కానీ అద్భుత సృష్టి చదివిన కాడి నుంచి కూడా నాలో ఏదో తెలియని ఎనర్జీ పాస్ అవుతుందండి. అది బాగా క్లియర్ గా కనబడుతుందండి. అది ఎలా అంటే, ఒక ఆల్రెడీ నాకు బిడ్డ ఉన్నట్టు దాన్ని పెంచుతున్నట్టు, ఐ మీన్ నా ఈ పుట్టి నా కడుపులోంచి వచ్చిన బిడ్డ లాగానే అనిపిస్తుందండి. బాబాజీ కనెక్టింగ్ అని మేము, నేను ఆయన చెప్పిన మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు వచ్చే పుట్టే పిల్లలందరూ కూడా డివైన్ మాస్టర్స్ అని చెప్పారండి. మేడం వింటున్నాను మేడం, చెప్పండి అని చెప్పారు మేడం. కానీ నాకు నిజంగా ఈ పుష్ప మేడం నాకు ఈ జూమ్ డివైన్ లైట్ మాస్టర్స్ గ్రూప్ లో చెప్పారండి. అప్పటి నుంచి కూడా నాకు నిజంగా ఇంకా ఎందుకో తెలీదు, అంతకు ముందు 2 రోజుల ముందు నుంచి ఏంజల్స్ చెప్పారండి. ఇలాగా నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు వచ్చిందండి ఎక్స్పీరియన్స్. నిన్నైతే మెడిటేషన్ లో చుట్టూరు బ్లాక్ ఎనర్జీ ఉన్నా, ఐ మీన్ మేఘాలు వచ్చేసిన, ఓన్లీ పుష్ప గారు నేను మెడిటేషన్ చేసుకుంటుంటే నాకు కనపడింది ఏంటంటే, పుష్ప గారి వైపునే ఓన్లీ లైట్ ఉందండి. చాలా బాగా క్లియర్ గా కనబడుతున్నాయి మేడం ఆ వేవ్స్ అవిని. చాలా చాలా థ్యాంక్స్ మేడం, ప్రాసెస్ అన్నిటినీ కూడా మాకు బాగా అందిస్తున్నందుకు. మీరు అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు, నేను అందించడం కాదు, అద్భుతంగా మీరు అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ మేడం, చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఇంకొకరికి అవకాశం ఇద్దాం. టి సత్యనారాయణ గారు మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేశారు మీరు. సరిగ్గా వినిపించట్లేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని క్షణాల ముందే నాకు ఒక బాలు వచ్చారు మేడం. ఓకే,
నవ్వుతూ బాగా డిసిజన్ లో వచ్చారు. అదే మేడం, థ్యాంక్ యూ మేడం. ప్రాసెస్ ఎనర్జీస్ బాగుంది, ప్రాసెస్ బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చైతన్య లక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మాస్టర్స్. నమస్తే. ఈరోజు ఒక అప్పుడు మీరు పిల్లల గురించి మెడిటేషన్ చేయించినప్పుడు మేడం, ఆ పిల్లల చిన్నపిల్లల ఏంజిల్స్ అందరూ నా చుట్టుపక్కల ఉన్నారు. అలాగే ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళ పక్కన కూడా ఉన్నారు పిల్లలు, చిన్నపిల్లల ఏంజిల్స్ వాళ్ళ రెక్కలు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు యాక్సెప్టెన్స్ లో ఉండాలి, 100% యాక్సెప్టెన్స్ లో ఉంటేనే మేము వాళ్ళకి సహకరించగలం అని చెప్తున్నారు వాళ్ళు. ఒకటి, ఈ రోజు మీరు ఏదైతే స్కానర్ అని చెప్పారో అది ఒక మంత్ర దండం లాగా కనిపించింది నాకు. అది అంటే గేట్ లోపలికి వెళ్లేటప్పుడు అది స్కాన్ చేసి పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే లోపలికి ఎంట్రీ ఇచ్చినట్టుగా ఒక స్కానర్ కనిపించింది. ఇంకా వచ్చి ఈ యొక్క లింక్ ని బ్రేక్ చేయడానికి కొన్ని నెగటివ్ ఫోర్సెస్ కూడా ఎక్కువగా చుట్టుపక్కల ఉన్నట్టుగా కనిపించింది. అవి ఎప్పుడైతే వెళ్ళిపోవాలని స్ట్రాంగ్ గా అందరి థాట్ రిలీజ్ చేశారో అప్పుడు స్లోగా క్లియర్ అయ్యాయి మేడం. అది ఓకే. థ్యాంక్ యూ మేడం, ఈరోజు సెషన్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. పద్మ గారు మాట్లాడండి. హలో. నమస్తే మేడం, మాట్లాడండి. నమస్తే మ్యామ్. నాకు ఈరోజు ఏంటంటే చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం చేసాం కదా మన భూమాతని చుట్టూ చేయిలు పట్టుకుంటూ మెడిటేషన్ అంటే సేవ్ చేసుకొని, సో అప్పుడు ఏంటంటే ఒక పాట్ అంటే మన గమలా ఉంటుంది కదా, ఆ చెట్టుతో పాటు మనం అందరం అంటే చేయిలు పట్టుకుంటూ మెడిటేషన్ చేస్తుంటే సడన్ గా అది ఆ గోళంతో పాటు బయట పడిపోయి అది పూర్తి బ్లాక్ కలర్ గా మాడిపోయినట్టుగా అయిపోయింది. సో అది అప్పుడు అయింది. తర్వాత మళ్ళీ మన అంటే వాయిస్ అంతా క్లియర్ అయిపోయింది, అంటే మనం డిస్టర్బెన్స్ అవుతుండేది కదా, అది అయిపోయాక బాగుండేది. ఇప్పుడు జస్ట్ అందరు ఎక్స్పీరియన్స్ వింటున్నాం కదా, అప్పుడు ఏమైందంటే సడన్ గా ఒక వాయిస్ వినిపించింది, ఏంటంటే VLF7 అని వినిపించింది. ఏంటది మళ్ళీ చెప్పండి? VLF7. VLF? VLF. Okay. V for van, L for lion, F for fan. అది వినిపించి మళ్ళీ మరింకేం అంటే సడన్ గా ఆ వాయిస్ వినిపించి మళ్ళీ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడే జస్ట్ అది వినిపించి అదేంటో క్లారిటీ ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకోండి మేడం. ఓకే మేడం. ఇంకెవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైతే హ్యాండ్ రైజ్ చేయలేదు, ఓకే లీవ్ అవుదామా మరి. థ్యాంక్ యూ, మీ అనుభవాలని గురువులో షేర్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మాస్టర్స్ అందరికి ఒక రిక్వెస్ట్, మీరందరూ లాగిన్ అయ్యేటప్పుడు జూమ్ సెషన్ లైకి వచ్చేటప్పుడు మీ అందరి మీ పేర్లు టైప్ చేయండి. కొంతమందికి గెలాక్సీ అని వస్తుంది, కొంతమంది నేమ్స్ అయితే రావట్లేదు వాళ్ళ నేమ్స్. మీరందరూ మీ నేమ్స్ ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకొకటి, కొంతమంది జాయిన్ అవ్వగానే జాయిన్ విత్ కంప్యూటర్ ఆడియో అని వస్తుంది, అది చాలా మంది ఆ బటన్ని ప్రెస్ చేయట్లేదు. మీరు ఆ బటన్ని ప్రెస్ చేయకపోతే మీకు ఇక్కడ చెప్పే ఆడియో క్లాస్ మొత్తం ఏది వినిపించదండి. ఇది నేను అందరికీ ఒకసారి గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది.
మీరందరూ గమనించగలరు. థ్యాంక్ యూ మాస్టర్స్. హలో మేడం చెప్పండి. సార్ గెలాక్సీ M30S సార్ నేను. మామూలుగా మీరు క్రియేట్ చేసిన అంటే మామూలు మన లైట్ పర్పస్ గ్రూప్ ఉంది కదా అందులో అందులో నుంచి వెళ్తే మాత్రము ఏం అంటే డైరెక్ట్ గా వాయిస్ దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ నేను 4:30 నుంచి ట్రై చేస్తున్నాను సార్ కనెక్ట్ అవ్వలేదు. 4:55 కి ఇంకొకసారి మళ్ళీ లీవ్ అయ్యి కనెక్ట్ అయ్యాను. మళ్ళీ జూమ్ సెక్షన్ కి వెళ్ళి కనెక్ట్ అయ్యే లోపల నేమ్ అడగదు సార్ సిస్టమే అలాంటిది. సో అందులో నుంచి నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి వచ్చింది సార్. రోజు నా నేమ్ వస్తుంది. ఓకే పర్లేదు మేడం. కొంతమంది రోజు ఈ మధ్య చూస్తుంది మీరని కాదు, కొంతమంది డైలీ నేమ్ సెండర్ చేయట్లేదు. మిమ్మల్ని ప్రత్యేకంగా అని కాదు అంటే ప్రాబ్లం అది చెప్తా ఉన్నాను సార్. అందుకే నాకు తెలియలేదు సార్ గెలాక్సీ M30 నాదేనని. మళ్ళీ చూస్తే మీ అని ఉంది. సో అందుకని నేను మళ్ళీ వాయిస్ చెప్పడం జరిగింది. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ. హలో సార్. మేడం చెప్పండి. నాది గెలాక్సీ S9+ ఈ రోజే అట్లా వచ్చింది సార్ నన్ను. నా పేరు నిధి మాట. ఈ రోజే ఎందుకో మరి అట్లా ఫామ్ అయింది ఈ రోజు. నేమ్ పోయింది. ఓకే అంటే మిమ్మల్ని ఉద్దేశించి నేను చెప్పట్లేదు. లేదండి అలా కాదు. అవునవును ఈ రోజు ఇంకా ఇన్నపడింది. అసలు మార్నింగ్ అయితే వాయిస్ కూడా రాలేదు. నేను వేరే దాంట్లో అడుగుతున్నప్పుడు. ఓకే అండి. అంటే జూమ్ యాప్ నుంచి డైరెక్ట్ గా వస్తే అట్లా అవుతుంది అనుకుంటాను. లేదండి నేను గ్రూప్ లోంచి లింక్ లోంచి వచ్చాను అయినా అట్లానే వచ్చింది.